नेल्लूरु जिल्ला सर्वेपल्ली नियोजकवर्गं वेंकटाचलं मंडल केंद्रंलो तिरुपति पार्लमेंट सभ्युलु बल्ली दुर्गा प्रसाद राव मृति पट्ल एर्पाटु चेसिन संताप सभलो सर्वेपल्ली एम्मेल्ये काकानी गोवर्धन रेड्डी पाल्गोनि आयन चित्रपटानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ నిగర్వి నిరాడంబరుడు నిత్య శ్రామికుడు ప్రజాసేవకుడు బల్లి దుర్గాప్రసాదరావు మరణం నెల్లూరు జిల్లా ప్రజానికానికి తీరని లోటు అన్నారు। న్యాయవాద వృత్తిని చేపట్టి ప్రజా జీవితంలో అడుగువేసి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి నాలుగు దఫాలు శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు। తమ కుటుంబంతో అనుబంధ సంబంధాలు కలిగి మేము తమ కుటుంబ సభ్యునిగా భావించి దుర్గాప్రసాదరావు మరణం వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు। బలి దుర్గాప్రసాద్ గారి ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరికి కలిసివేసేటువంటి సందర్భం, ఎందుకంటే కొంతమందికి ఆయనతో పరిచయం ఉండవచ్చు, కొంతమందికి పరిచయం లేకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆయనతో పరిచయమైనటువంటి వ్యక్తి, ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తి, ఆయనతో పయనించినటువంటి వ్యక్తి మరలా ఆయన వదిలిపెట్టి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు। ఎందుకంటే ఆయన మాట తీరు కానీ ఎవరన్నా ఉద్రేకపడ్డ సమయంలో పాటించి బలమైనటువంటి విధానం కానీ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా కలివిగా ప్రతి ఒక్కరితో మనిషికి మనసు మీద మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ నిజంగా బల్లి దుర్గాప్రసాద్ గారు ఈరోజు వదిలి వెళ్ళిపోయేవారంటే చాలా చాలా బాధేసిన సందర్భం అని తెలియజేస్తుంది। మంచి వ్యక్తి రాజు గొప్ప రాజకీయ లక్షణాలు కలిగిన వ్యక్తి ఈరోజు అకాల మరణం అందరినీ చింతిస్తుంది। కాబట్టి ఆయన లేని వరకును తట్టుకొని ఆ కుటుంబం ముందుకు పోయే ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాం। తిరుపతి పార్లమెంట్ ఎంపీగా నిలవడం జరిగింది। ఎక్కడ కూడా వివాదాలు లేకుండా అందరికీ కూడా అజాత శత్రువుగా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు। ఈరోజు ఆయన లోకానికి దేవుడంత నిలబడి కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల తరఫున మా గౌరవ శాసనసభ్యుల తరఫున కూడా మా కుటుంబానికి మేము ఒక మొదటి ప్రకటనలో మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ కన్నా నివాళి